బాపు ఏం పేరు? నా పేరు రామలింగారెడ్డి. ఎంత వయసు ఉంటుంది నీకు? 80 సంవత్సరాలు. గట్టిగా ఆయన మంచిగా బతికిన నేలంటే మామూలు గట్టిగా అంటే చిన్నప్పటి నుంచి మంచిగా ఆహారం పాలు మంచిగా అయినా మంచి ఊళ్ళో ఉండి మాది ఇబ్రాహీం పట్టణం వెళ్ళినాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను. ఊళ్ళో పుట్టిన ఇబ్రాహీంపట్నం, ఊళ్ళో పుట్టి సిటీకి వచ్చి మన ఆయన జాగిర్లా ఉద్యోగం చేసేది ఇక్కడ తోడుకొచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. కాలేజ్ చదువు ఉద్యోగం మా బిజినెస్ చేస్తారు. ఊళ్ళో భూమి ఉంది ఎల్మిడ మంచి రేట్లు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. కేసీఆర్ ఈ తెలంగాణ రాజకీయాలు చూస్తుంటావు, అప్పుడప్పుడు పొద్దున పేపర్ చదువుతావు, నువ్వు అన్నీ చూస్తుంటావు కదా, ఇప్పుడు ఏం చెప్తావు ఈ కేసీఆర్ పరిపాలన ఎట్లుంది ఇక్కడ? కేసీఆర్ పరిపాలన చాలా చాలా బాగుంది, చాలా న్యాయమైన పరిపాలన జరుగుతుంది. ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు. మంచి పరిపాలన చాలా బాగుంది. అంటే ఇప్పుడు నిన్న మొన్న బస్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెంచారని కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా, వాటి రేట్లు పెట్టినప్పుడు ఆయన కూడా పెంచవలసి వస్తుంది. మెయింటెనెన్స్ చేయాలంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నందుకు డబ్బులు పెంచకపోతే ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఆదాయం ఖర్చులు పెరిగినాయి, అలా దానికి ఆదాయం రావచ్చు మార్గం చేయాలి కాబట్టి ప్రభుత్వం చేస్తుంది. న్యాయంగానే చేయకుండా ఎట్లా నిలబడుతుంది? నిలబడదు. ప్రభుత్వం కూడా ప్రజల దగ్గరనే డబ్బులు చేసి దాన్ని మెయింటైన్ చేసుకుని రావాల్సి వస్తుంది. ఇవన్నీ మెయింటైన్ చేయవలసి వస్తుంటే ప్రభుత్వానికి మనం ప్రజలు సహకారపడాలి. వాళ్ళు వేసిన ట్యాక్సులు న్యాయ సమ్మతమైనవని నా అభిప్రాయం. ఇప్పుడు ఇంకొకటి, సీఎం కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాలు ఇస్తా, దళితులను సీఎం చేస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కాలేవు. అది కాలి మాటలు, ఆ సమయానికి ఒక గట్టెక్కాలని చెప్పిన మాటలు. రాజకీయంలో ఏ రకంగా మనం అట్రాక్షన్ కావాలని చెప్పిన మాటే తప్ప అది సాధ్యమయ్యే మాట కాదు. దళితుల బంధు కూడా సాధ్యమయ్యేది కాదు. ఎందుకు కాదు అంటే కేసీఆర్కు బయట అప్పు దొరకకుండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సహకరిస్తారే, వాళ్ళు న్యాయంగా అప్పు కడుతున్నాడు, అప్పు దొరికితే కడతాడు, వీళ్ళకు సహకార చేస్తాడు. అప్పు పుట్టిన దగ్గరికి చేస్తాడు చేయలేడు. అప్పు కట్టుకుంటూ పోతున్నాడు కానీ కేంద్రం వాళ్ళు ఈయనకు సహకారపడతలేరు, సహాయపడతలేరు. వాళ్ళు సరి అయిన రెస్పాన్స్ ఇస్తలేరు. కాబట్టి ఎందుకు ఇస్తలేరు అంటే ఈయన ప్రభుత్వం పటిష్టంగా పెరుగుతుంది అని, ఈయనకు ప్రజల పలుకుబడి పెరుగుతుంది, ఇంకా సహకారం ఇస్తే ఈయన ఇంకా పెరుగుతుందని. కాబట్టి ఈయన ఒక్కొక్క బ్రేక్ వేయాలనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఈయనకు సహకారం చేస్తలేదు. కుటుంబ పరిపాలన చేస్తున్నాడు ఇలా కేసీఆర్ అని చెప్పేసి ఆయన కూడా అంత కుటుంబమే పరిపాలన. ఎందుకు ఎందుకు ఏ కుటుంబం పరిపాలన లేదు? ఇప్పుడు వాళ్ళు కుటుంబం కాదా? అన్ని కుటుంబాలే ఉన్నాయి. ఏదే కుటుంబం లేదంటారు బీజేపీలో కుటుంబం ఎందుకు లేదు? వాళ్ళు ఇద్దరు స్నేహితులు కుటుంబం అన్నట్టేనా? అమిత్ షా మోడీ ఇద్దరు స్నేహితులమే కుటుంబమే, కుటుంబం ఇంకా ఎక్కువ స్నేహితమే. ఇప్పుడు నేను ఆ కుటుంబం లేనప్పుడు నేనేమంటున్నా, నువ్వు నేను ఇద్దరు కుటుంబమే. కొంతకాలం కలిసి ఉండడం కుటుంబం కన్నా ఎక్కువ మన సంబంధాలు ఉంటాయి. వాళ్ళకు కూడా సంబంధాలు కుటుంబంతో కన్నా ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు నేను వింటా, నేను చెప్పినట్టు నువ్వు వింటే కుటుంబం సంబంధాలే. కుటుంబం కన్నా ఎక్కువ సహకారంగా ఉన్నది. ఇద్దరు అభిప్రాయాలు ఒకటే ఉన్నాయి కాబట్టి అంత కుటుంబమే ఉంది. భారతదేశంలో పార్టీలు అన్నీ కుటుంబ పాలనే పార్టీలు అనే లేని పార్టీలు ఎక్కడున్నాయి? ఇంకోటి అంటే నిన్న మన హుజూరాబాద్లో సీట్ గెలిచింది, దుబ్బాకలో సీట్ గెలిచింది, ఇప్పుడు మునుగోడులో బై-ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వస్తాను, కేసీఆర్ సరి అయిన నిర్ణయం తీసుకోకపోవడంలోనే అక్కడ బీజేపీ గెలిచింది. కేసీఆర్ కార్యకర్తల మాటలు విని వాళ్ళ మాటకి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా రామలింగారెడ్డి భార్యకి టికెట్ ఇవ్వకుంటే వేరే మనిషికి టికెట్ ఇచ్చింటే ఆడ టీఆర్ఎస్ గెలుస్తుండే. కేసీఆర్ అంత నాకు ఉన్నది కదా వెనుక అంటే వాళ్ళే ముఖ్యం, కార్యకర్తలే ముఖ్యం. కార్యకర్తలు లేకుండా నాయకులు ఎక్కడైతారు? కానే కారు, నువ్వు 10 మంది కార్యకర్తలు ఒక నాయకుడు ఉంటారు. మనం మా నాయకుడిని కార్యకర్త చెప్పింది వాళ్ళు అమలు చేస్తారు, నాయకుడు అవుతాం. అంతేకాదు 10 మంది నాయకులు ఒక పెద్ద నాయకు గొప్ప నాయకుడు అవుతారు, ఒకరి పంట ఒకటి మెట్లెక్కి పోతుంటాం. కాబట్టి కార్యకర్తలే ముఖ్యం. ఇప్పుడు గ్రామాలలో ఇవన్నీ పటిష్టమైన పరిపాలన జరుగుతుంది కాబట్టి కేసీఆర్ను ఏమి చేయలేరు. మునుగోడులో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది మళ్ళీ అంటారు కదండి, కాంగ్రెస్ గట్టి పరి టీఆర్ఎస్ గట్టి పరి అట్టి అన్ని పరిస్థితులు గెలుస్తాయి. మునుగోడులో కూడా ఏం జరిగింది? కాంగ్రెస్ అక్కడ నిలబడకపోవడంలో దమ్మీగా ఉండడంలో టీఆర్ఎస్ రాజు ఈటల రాజేందర్ గెలిచిండు హుజూరాబాద్. ఇప్పుడు మునుగోడులో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిచి తీరుతుంది, తప్పకుండా గెలిచి తీరుతుంది, దానికి తిరిగే లేదు. ఇక్కడ ఎట్లా ఉంది ఎమ్మెల్యే గారి పరిపాలన సుధీర్ రెడ్డి గారు? అంత బాగుంది, చాలా బాగుంది.
రాజకీయంలో వాళ్ళు మంచి ప్రజలకు సహకారం ప్రజలు అక్కడ ధరలు పెంచుతుంటే ఇక్కడ పెంచకుండా ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెంచిన దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతారు? ఏం చేయలేదు. ప్రజలకు అన్ని రకాల ఉపయోగపడుతున్నాడు ఆయన శాతం కాడికి సహాయపడుతున్నాడు చేస్తున్నాడు. అప్పు దొరకని పరిస్థితులు దడిపే పని తీయలేకపోవచ్చు. అప్పు పుడితే తీర్పుకుంటూ పోతుంటే అప్పు పుడితే దళిత పని ఇస్తాడు. అంటే ఇవ్వాలని ఉద్దేశం ఉన్న కేసీఆర్ కాదు, కానీ ఆయన పుట్టినది ఏం చేస్తాడు? పుట్టినప్పుడు ఏ ప్రభుత్వం కానీ ఏ సంస్థ కానీ ఏం చేయలేదు. ఆదాయం దాన్ని ఏం చేయకూడదు, దాన్ని ఆదాయం దాన్ని నిలబెట్టుకోలేడు. ఆదాయం ఉంటుందని కొంతకాలంలో కాపాడుకుంటా ముందుకు పోగలుగుతాడు. ఇప్పుడు ఆదాయం రకమైన బ్రేక్ పడింది ఆయన, వాళ్ళు సహకరిస్తలేరు. ఎందుకు సహకరిస్తలేరు? ఈయన ఇంకా పరిపాలన పటిష్టంగా పెరిగి ఇంకా పరువు గౌరవం ఇంకా మరి ప్రజల లోపల ఈయనకి ఎక్కువ విలువ అయిపోతుంది. కేసీఆర్కు కేసీఆర్ రోజు రోజు పెరుగుతుంది. కేసీఆర్ మనుషులు 1000 మంది బయటికి వెళ్తే బీజేపీ 25 మంది బయటికి వెళ్తారు. కేసీఆర్ మనుషులు కొంత టీఆర్ఎస్ మీద ప్రేమ బీజేపీ వాళ్ళకి లేవు. కొంతమందికి ఏమున్నాయి? ఆ కొంతమందితో ఏమి ఉపయోగపడుతుంది? తెలంగాణ కేసీఆర్ కేసీఆర్ ఇప్పుడు ఆయనకు ఏ రకమైన వ్యతిరేకత చేయలేరు. ఇప్పటి రేపు వచ్చే ఎలక్షన్లో కేసీఆర్కి ఈ మునుగోడు ఎలక్షన్ రేపు విషయం కాదు, రేపు ఎలక్షన్లో కూడా మీ కాదు. బీజేపీకి డిపాజిట్ ఎక్కడ పాయి తప్పురు ఇలా ఇలా ఇక్కడ మెజారిటీతో ఏం గెలుస్తారు? నీకు చాలా గొప్పగా నీ ఇంకా పబ్లిక్ పదవుతారా వేస్తారా? నేను వేసిన ప్రజలు ఏదైనా ఎవరేసారు? నీ కాంగ్రెస్ తెలిసారు నువ్వు ఏంటి? బీజేపీ ఏదే నీకు, కాంగ్రెస్ చేస్తే నువ్వు గెలిచినావు. అయినప్పుడు నువ్వు కాంగ్రెస్ మిడిపోయినప్పుడు కాంగ్రెస్ నీ ఎంబడి 40% వచ్చాను, 60% కాంగ్రెస్లోనే ఉంటారు. తగ్గిపోయి నీ బలం తగ్గిపోయింది కాబట్టి నీ కిటకెళ్ళేస్తారు. ఇలా మొదలైపోయి అక్కడ 25,000 ఓట్లు వచ్చినాయి ఇంతకుముందు దాకా. కేసీఆర్ గెలుస్తారు, మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు. ఇప్పుడు ఎలక్షన్లు కూడా కేసీఆర్ మెజార్టీ వస్తుంది. కాకపోతే ఒక్కొక్క 5-6 10 సీట్లు తక్కువ రావచ్చు, మెజార్టీ అన్ని రకాలు మెజార్టీ వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పటికీ కేసీఆరే ఉంటాడు. సో రైట్, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం కరెక్ట్ ఎల్బీ నగర్ సెంటర్లో ఉన్నాము. మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? శ్యామ్ బంగారం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 20 ఇయర్స్. సో ఇక్కడ ఎమ్మెల్యే తెలుసు కదా మీకు, సుధీర్ రెడ్డి. ఓకే, ఎట్లా ఉందన్న ఆయన గెలిచిన తర్వాత ఎట్లా అభివృద్ధి పనులు కానీ ఎట్లా ఉన్నాయి? అన్నీ నార్మల్గా ఉన్నాయి. బోరీలు కానీ ఇంకా ఏమన్నా? ఏ ప్రాబ్లం లేదు, ఒక్క ట్రాఫిక్ ప్రాబ్లం పాల. ఎల్బీనగర్ మెయిన్ సెంటర్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది. సో ఇంకా అంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఇప్పటికి 2 సార్లు గెలిచారు. సో మళ్ళీ కూడా 1 ఇయర్ అయితే ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ కేసీఆర్ వస్తే బాగుంటుందా? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మాకైతే మేబీ అయితే మేము బీజేపీ అనుకుంటాం ఎక్కువ. ఎందుకు అట్లా బీజేపీ అని? కారణం అంటే చెప్పలేము కదండి. అంటే టీఆర్ఎస్ పాలన బాగాలేదా, లేకపోతే కాంగ్రెస్ పాలన బాగాలేదా, బీజేపీలో ఏం నచ్చింది? అంటే అందరూ మోడీనే ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి. అంతే. ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రభుత్వము గ్యాస్ రేటు, పెట్రోల్ రేటు పెంచుతుంది అంటారు కదా, మీరు కూడా ఇప్పుడు ఆటోలు నడుపుతూ ఉన్నారు. సో మళ్ళీ ఎట్లా బీజేపీ అంటే ఇస్తాం? ఇప్పుడు నార్మల్ అయిపోయింది కదా రేటు, మళ్ళీ డౌన్ చేశారు కదా, అందుకని చెప్పేసి అదే ఆలోచిస్తున్నాను నేను. టీఆర్ఎస్ కూడా మంచి మంచి పథకాలు పెడుతుంది కదా, ఎందుకు ఇష్టం లేదు టీఆర్ఎస్? రైతు బంధు అని, పెన్షన్లు అని, ఇంటింటికి నల్ల అని, డబుల్ బెడ్రూమ్లు అని చాలా పథకాలు తెస్తుంది కదా కేసీఆర్. అంటే మీరు ఆలోచించే విధానం బట్టి నేను చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరు విధానం ఒక్కో రకంగా ఉంటుంది. నాకు నచ్చింది నేను చెప్పాలి అంటే నాకు నచ్చింది ఒకటే, నేను ఏదన్నా నమ్మాను అనుకో అది నేను సాధిస్తాను. నేను వేరే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఉండను. నాకు నమ్మిన వాళ్ళు ఒకటే ఎవరు? సుధీర్ రెడ్డి. సెంట్రల్లో బీజేపీ ఉంది కానీ తెలంగాణలో అయితే బీజేపీ రాదని చాలామంది అంటారు. ఎందుకంటే వస్తే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వస్తున్నారు కానీ బీజేపీ రాదంటారు కదా. 100% వస్తుందండి. సీట్లు కూడా లేవు కదా, 3 సీట్లే ముగ్గురే ఉన్నారు. మొన్న హుజూరాబాద్ ఒకటి, దుబ్బాక్ ఒకటి, ఇవి రాజాసింగ్ ఒకటి. రాజాసింగ్ 3 సీట్లు ఉన్నాయి కదా, మరి వచ్చే అవకాశం ఉందంటారా అసలు? సీఎం ఉందండి రాజాసింగ్. ఒకవేళ సీఎం ఎవరైతే బీజేపీ నుంచి ఒకవేళ మీ ఒపీనియన్ చెప్పండి. మీరు మా ఒపీనియన్ కాదు, మీ ఒపీనియన్ తీసుకున్నారు. చెప్పండి. టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ను సీఎం కనుక్కున్నారు. సో అట్లా బీజేపీ కానీ కాంగ్రెస్ నుంచి కానీ సీఎం ఎవరై ఛాన్స్ ఉంది ముంగల దిన? మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుందండి. అంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పేరు చెప్పండి. ఇప్పుడు బీజేపీలో చాలామంది ఉన్నారు, ఇప్పుడు రఘునందన్ రావు ఉండు, ఈటల రాజేందర్ ఉండు, బండి సంజయ్ ఉండు. సీఎం ఎవరైతే బాగుంటారు అనుకుంటున్నారు? బండి సత్య. కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అయినాక ఏమైనా మార్పులు అయినాయా?
నో కాంగ్రెస్ గురించి ఏం చెప్తారు? 60 ఏంటి ఎట్లా ఉంది పాలన? నార్మల్గా ఉంది. మీ సైడ్ ఏమైనా జాబ్స్ కానీ పెన్షన్లు కానీ వస్తున్నాయి? 100% వస్తున్నాయి. మొత్తం మీద అయితే బీజేపీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఓకే, థ్యాంక్ యూ అన్న.